హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు మాక్సీ లో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నెడ్డి గారు అన్నారు వార్త మాట్లాడదాం సార్ నమస్తే సార్ డాక్టర్ హరీష్ తెన్నెడ్డి గారు నమస్తే అండి విష్ణు గారు హరీష్ గారు తరతరాలుగా యుగ యుగాలుగా ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు అలా ఉండాలి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా ఉండాలి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అలా ఉండాలి అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అని తరతరాలుగా అన్ని విషయాలు అన్ని జాగ్రత్తలు ఆడపిల్లలకే చెప్తున్నారు కానీ ఎందుకు మగపిల్లలకి చెప్పట్లేదు మగపిల్లవాడు ఇలా ఉండాలి మగపిల్లవాడు బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి మగపిల్లవాడు పెళ్లి నాటికి వాడు ఈ విధంగా సిద్ధంగా ఉండాలి మగపిల్లవాడు అత్తవారింట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబంతో కలిసి ఇలా ఉండాలి అని ఎందుకు ఏ తల్లిదండ్రులు కూడా మగపిల్లవాడికి జాగ్రత్తలు చెప్పట్లేదు ఏ తల్లిదండ్రులు కూడా మగపిల్లవాడు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని అరే బాబు నువ్వు ఎదిగే వయసుకు వచ్చావు నువ్వు సొసైటీలో ఇలా ఉండాలి నువ్వు కాలేజీలో ఇలా ఉండాలి నువ్వు పనిచేసి ఆఫీస్లో ఇలా ఉండాలి రేపు ఎప్పుడైనా పెళ్ళైనాక మీ అత్తగారింటికి వెళ్ళి ఓ రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు మీ అత్తగారి కుటుంబంతో ఇలా ఉండాలి అని ఎందుకు తల్లిదండ్రులు అనేవారు మగపిల్లలకి పొరపాటును కూడా మంచి విషయాలు చెప్పట్లేదు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు అండ్ ఇది నిజంగా మనం సిలబస్లో పెట్టి ఇంక్లూడ్ చేయాలి అబ్బాయిలకు ఎలా ఉండాలి అన్నది నేర్పించడం ఇట్స్ నీడ్ ఆఫ్ ద ఆర్ ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఉన్నాం అమ్మాయిలు అడ్వాన్స్ అయిపోతున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోతుంది మెన్కి ఏం చేస్తున్నారు అనేటట్టుగా ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్తారు నిజంగా కూడా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ అంతా విమెన్కే పెట్టి వాళ్ళని ఒక టైప్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ జోన్లో పెంచి అబ్బాయిలు వాడు మగాడరా వాడు మగ మహారాజురా వాడు ఏమన్నా చేయొచ్చురా అనే ఒక ఆస్పెక్ట్కి వెళ్ళారు మనం మగాళ్ళ మనం మాట్లాడుకుని ఇది మగవాళ్ళందరికీ చేర్చాలి ఏమని చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఆడా మగ చూసినన్ని రోజులు మగవాళ్ళకి న్యాచురల్గా ఒక డామినెన్సు ఒక టైప్ ఆఫ్ నేను గ్రేటు అనేది మనం నేర్పించి ఉద్దేశం ఎన్ని రోజులు సో దాని నుంచి బయటపడి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరూ సమానమే బయటికి వెళ్ళి తను వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇల్లు సం చూసుకోవాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి నువ్వు తను జాబ్ చేసి వస్తున్నప్పుడు తనతో పాటు ఈక్వల్గా వర్క్ చేయాలి అండ్ ఇంటికి వచ్చాక ఇద్దరూ వర్క్ షేర్ చేసుకోవాలి అండ్ ఒకవేళ గనక మీకు డిస్టర్బెన్స్గా ఉంటే తల్లిదండ్రుల్ని అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులను పిలుచుకొని వాళ్ళతో పని చేయించుకుని వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్యామిలీతో కలుపుకుపోవాలి అన్నది పిల్లలకి మా అబ్బాయిలకి నేర్పించి తీరాలి స్పెషల్ క్లాసులు పెట్టి నేర్పించి తీరాలి నీకేం కాదులేరా మేమున్నాం నువ్వేముంది ఇలా చేసుకో అబ్బాయికి ఏముందిలే అబ్బాయి ఎక్కడన్నా బ్రతకచ్చు ఇది తప్పు ఇలాంటివి నేర్పించకూడదు ఎట్టి పరిస్థితుల్లో నేర్పించకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక విషయం అర్థం కాదు సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ నాకు ఒక విషయం అర్థం కాదు ఇప్పుడు ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకుని పిల్లల ఆలనా పాలనా చూసుకుని ఆడపిల్లలకి ఇన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారే ఇన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్తలు చెప్తున్నారే మరి నిద్ర లేచి బయటకెళ్ళే మగాడికి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇంకా ఇన్ని విషయాల పట్ల జాగ్రత్తలు చెప్పాలి వాడికి ట్రూ అబ్సల్యూట్లీ బయటకు వెళ్ళేటప్పుడు ఇంక ఇప్పుడు సొసైటీలో అన్ని అవైలబుల్గా ఉన్నాయి మందు దొరుకుతుంది మా అమ్మాయిలు దొరుకుతున్నారు లేకపోతే వాళ్ళకి బయటకు వెళ్ళే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగే ప్రపంచంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల అబ్బాయికి జాగ్రత్తలు ఎక్కువ చెప్పాలి జాగ్రత్తగా ఉండండి ఇలా మాట్లాడద్దు ఇలా బిహేవ్ చేయండి ఒరే ఇవన్నీ విషయాలు డేంజరస్ రా ఇందులో పడ్డారంటే బయటకు రాలేరు రా నువ్వు ఒక జూదం కానీ లేకపోతే ఒక రేసు కోర్సులు కానీ లేకపోతే సిగరెట్లు కానీ మందులు కానీ వీటి సైడ్కి పోతే అమ్మాయిల సైడ్కి లేకపోతే ఇలాంటి బయట సైడ్కి వెళ్తే ఇరుక్కుపోతావు అది ఊబి లాంటిది దాని నుంచి బయటికి రాలేవు అనే విషయం ప్రతి పేరెంట్ చెప్పాల్సిందే అండ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే నిజానికి తండ్రి అలా ఉంటాడు వాడు పిల్లలకి నువ్వు సిగరెట్ తాగితే తప్పిందిరా పర్లేదు తాగు జాగ్రత్తగా తాగు అని చెప్పి చెప్తుంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాడేతూనే వస్తారు అందుకని అలాంటి వాళ్ళకి పేరెంట్ల ముందు పేరెంట్స్కి ట్రైన్ చేయాలి పిల్లలకి అబ్బాయిలకి కంపల్సరీగా బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాంటి వాటికి ఎక్కువ సేపు సమయం స్పెండ్ చేస్తున్నావు నీ ఫ్రెండ్స్తో అర్ధరాత్రులు బండి పెట్టుకుని ముగ్గురు ముగ్గురు ట్రిప్లింగ్ ఎందుకు వెళ్తున్నావు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా అడగాలి ఒకవేళ అలాంటి ట్రిపుల్ రైడింగ్లో నైట్ టైం పది తర్వాత అబ్బాయిలు దొరికితే వాళ్ళ పేరెంట్స్ జైల్లో వేయాలి గనక ఒక్కసారి వ్యవస్థ తీసుకొస్తేనే ఇవి ఆగుతాయి లేకపోతే వాడు మగాడు ఎప్పుడన్నా తిరుగుతాడు హాస్టల్లో ఇష్టం వచ్చినట్టు ఉంటారు హాస్టల్ ఇలాగే ఉంటారు అనే అబ్బాయిలను వదిలినన్ని రోజులు దే విల్ ఇవెన్చువల్లీ అండ్ డపిన్ రాంగ్ హ్యాండ్స్ వీళ్ళని ఒక ఫోర్స్గా వాడుకుని కొంతమంది రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ డ్రగ్స్ అమ్ముకోవడానికో సిగరెట్లు అమ్ముకోవడానికో వాడుకునేలాగా తయారవుతున్నారు అందులో యూత్ ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి బయట రంగురంగుల ప్రపంచం కనిపిస్తుంది మనకి వీకెండ్ అయితే పబ్బులు ఉంటాయి పార్టీ ఉంటుంది డబ్బులు వస్తాయి వాళ్ళు చెప్పినట్టు చేస్తే చాలు అని ఎంతోమంది రాంగ్ డైరెక్షన్లోకి పోతున్నారు సో ఇది పేరెంట్స్ బాధ్యత నువ్వు నైన్ తర్వాత బయటకు ఎందుకు వెళ్ళావు ఏం పని ఇప్పుడు బయటకు వెళ్ళడానికి మీరు ఒక్కసారి ఈ ఆ కి వెళ్ళి చూస్తే ప్రతి బండ మీద ఒక కేక్ కట్టింగ్ నడుస్తుంటుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి ఒక కేక్ కటింగ్ చేయించుకోవడం అనే ఒక డర్టియెస్ట్ కాన్సెప్ట్ అసలు ఎవడు కనిపెట్టాడు ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం ఈ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి ఎందుకో ఆ కేక్ కటింగ్ చేసి మొహాలకు పూసుకుంటారు అది సెన్స్లెస్ అలాగే ఎన్నో విషయాలు మెల్లగా దూరిపోయే మన సిస్టంలోకి మనం పిల్లలు అడుగు ఎంజాయ్ చేస్తున్నా డాడీ అంటాడు అరే అదేం ఎంజాయ్మెంట్ అసలు కేక్ మొహం పూసుకోవడానికి ఏం ఎంజాయ్మెంట్ అని తల్లిదండ్రులు గట్టిగా నిలబడి ఇవి తప్పో నీకు అలాంటి పని చెయ్యకూడదు ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళకూడదు ఈ టైం అర్ధరాత్రి పన్నెండు పదకొండు గంటలకో పన్నెండు గంటలకో బయటకు వెళ్ళిన వాడు మంచిగా ఓహో అని సుప్రభాతం వింటూ రాడు మందు తాగేసి వస్తాడు వాడు అక్కడికి ఎందుకు వెళుతున్నాడో వాళ్ళకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఓన్లీ ఫ్రెండ్స్తో పోరు అక్కడ నలుగురు తెచ్చుకుంటారు వాళ్ళతో కలిసి మాట్లాడతారు అక్కడేవో ప్రేమ ప్రేమలు నడుస్తాయి వాళ్ళు ఎంత దారుణంకైనా వెళ్తారు కాబట్టి బయటికి ఆ టైంలో పోయే పని లేదు నీకు అని చెప్పగలగా పేరెంట్స్ మీరు ఒక విషయం మీరు ఇప్పుడు చెప్తే నాకు విషయం గుర్తొచ్చింది మొన్న ఒక వారం రోజుల వెళ్తాం నేను గణేష్ నిమజ్జనం చేద్దామని ట్యాంక్ వెళ్ళాను ఈవినింగ్ ఒక నైన్ థర్టీ టెన్కి వెళ్ళాను నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి సరే ఇంట్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దామని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ఐదారు మంది ఆడపిల్లకాయలు ఒక ఐదారు మంది మగపిలకాయలు ఆ ట్యాంక్ బండి దగ్గర ఒక సీటింగ్ ఉంటుంది అక్కడ బండ మీద కేక్ పెట్టుకొని ముఖాలకు పూసుకుంటూ ఇది ఏం చేస్తున్నారు అర్థం కాల చుట్టుపక్కల జనాలు ఉన్నారు ఒకరి మీద ఒకరు బడి వృద్ధేసుకుంటున్నారు చెప్తున్నాను కదండి ఒక కల్చర్ని ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుని అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు నాకు యూత్ని చూస్తేనే బాధిస్తుంది అలా నువ్వు పన్నెండు గంటలకు మనకి రాత్రి అది పన్నెండు గంటలకు కాదు మనకి ఉదయం ఆరు గంటలు మంచి సమయం నువ్వు ఏమైనా చేయాలంటే మార్నింగ్ పొద్దునే చేసుకో నాలుగున్నర ఐదు బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అలాగే చెప్పే పేరెంట్స్ లేరు పన్నెండు గంటలకు వెళ్ళి కేక్ కట్ చేస్తా అంటే ఏంటి ఆ కేక్ అసలు ఆ కట్ చేస్తే నీకు ఏమొచ్చింది నువ్వు ఏం చూపించాలి అనుకున్నావు వాట్ ఈస్ దట్ ఎంటర్టైన్మెంట్ యువర్ గెట్టింగ్ ఏ లైఫ్ ఎంజాయ్ చేయాలి ఏంటి కేక్ కట్ చేసి మొహానికి పూసుకుంటే ఎంజాయ్మెంట్ ఏ విధంగా అవుతుంది ఎంజాయ్మెంట్ అసలు అర్థం లేని పని ఎవరిదైనా బర్త్డే వస్తుంది అంటే ఆ పన్నెండు గంటలకు అర్ధరాత్రి కేక్ కట్ చేయడం ఆ కేకుల కోసం బయటికి వెళ్ళడం అది ఎందుకు వెళతారో వాళ్ళకి క్లియర్గా క్లియర్గా తెలుసు సమ్ సిల్లీ నాన్ సెన్స్ చేయడానికి ఆ కేకులు అన్ని పన్నెండు గంటలకు వెళ్ళి కేకులు కట్టి అస్ మీనింగ్లెస్ అది ఇది నేను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బయట నుంచి కల్చర్ని చాలా గొప్పగా మన దగ్గర ఉన్న కల్చర్ని దరిద్రంగా చూస్తున్నాను అంటే ఎందు ఆ కేక్ కట్ చేసే ఈవెంట్లో గుడ్లు పగల కొడతారు కూల్ డ్రింక్స్ మందు తల మీద పోసేస్తారు ఆ కేక్ మీద పోస్తారు ఆ కేక్ డబ్బా తీసుకెళ్లి ఆడి మొహానికి వేసి గుడ్డు రుద్దుతారు ఇంకా ఏంటో పిచ్చికి అర్థం ఉంటుంది అండి అంటే ఇంక ఈ అన్నెసరీ థింగ్స్ చాలా గొప్పగా చాలా గ్రేట్ విషయంగా చెప్తారు చేస్తారు ఇది పేరెంట్స్ అబ్బాయిలకి చెప్పి తీరాలి ఈ టైంలో నీకు వెళ్ళే పనేంటి ఎందుకు వెళుతున్నావు ఈ టైంలో ఇలా బిహేవ్ చేయకూడదు ఆ ఏజ్లో ఆ స్పాట్లైట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది ఎయిట్ ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి అందరూ నన్నే చూస్తున్నారు అనే ఒక స్పాట్లైట్ సిండ్రోమ్ అండ్ అమ్మాయిలందరికీ కూడా వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు అనే ఒక సిండ్రోమ్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే వాడెవడో చూస్తాడని ఆ అమ్మాయి ఎవరో చూస్తుందని వీడు ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు వాళ్ళిద్దరి కోసం ఈ గుంపులు తయారవుతారు ఈ గుంపులు ఎంత ఫ్రీగా దొరుకుతుందా అనే బ్యాచ్లు ఎంతో మంది ఉంటాడు పార్టీ అనగానే మందు పోయిస్తాడు మందు పోయిస్తాడు మందు పోయిస్తాడు దీనికోసం ఆ మందు కోసము ఆ కేకుల కోసము ఇష్టం వచ్చిన టైంలో బయటకెళ్ళడం ఒక పర్పస్ లేకుండా లైఫ్లో ఒక డైరెక్షన్ లేకుండా ఉండడం అది ఎంజాయ్మెంట్గా చెప్పుకోవడం కర్మగాలి అలాంటి వాళ్ళు ఏమైనా సక్సెస్ అయితే నేను నా లైఫ్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని అయినా ఎంత గొప్పగా అయ్యినట్టు న్యూ గర్త్ క్రియేటింగ్ ఎస్ రాంగ్ సొసైటీ బై గివింగ్ రాంగ్ ఎగ్జాంపుల్స్ నువ్వు బై లక్లో ఏదైనా పాస్ అయ్యి గొప్పవాడి అయితే యూ షుడ్ నాట్ సే నేను చదువుకోలేదు కాబట్టి నేను ఇంత గొప్పవాడిని అయినా అనకూడదు అనకూడదు అది రాంగ్ ఎందుకంటే నువ్వు బై లక్లో ఏదో డింకి గడివి పాస్ అయ్యి పాస్ అయి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి నువ్వు ఏదో సాధించావు అనుకో నేను అలా అయినా కూడా నాకు చాలా మంచి మార్గంలోకి వెళ్ళి బాగుపడ్డానని చెప్పాలి కానీ ఫెయిల్ అయినా పర్లేదు వెనక వెంచర్స్ అయినా వచ్చి ఈవెన్ రాంగ్ నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావు పాఠం చెప్తుంటే వినడానికి లెసన్ వినడానికి నువ్వు నేను లెసన్ వినకుండా వెనక్కి కూర్చుంటాను అయినా నేను గొప్పవాడిని అయ్యానంటే రాంగ్ నువ్వు ఎక్కడో తప్పు చేసావు నువ్వు స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి చదువుకో చదువుకున్న టైం బాగా చదువుకుని తర్వాత కూడా నేను ఎంజాయ్ చేశానంటే ఒక గొప్ప విషయం నేను స్కూల్కి డబ్బు కట్టి వెళ్ళి వెనక ఎక్కడో కూర్చుని క్లస్ లెసన్స్ వినలేదు అంటే నువ్వు పిచ్చోడివి ఆర్ రాంగ్ బ్లడీ రాంగ్ కదా ఎందుకంటే నేను స్కూల్కి ఎందుకు వెళ్ళాను నేను కాలేజ్కి ఎందుకు వెళ్ళాను నేను చదువుకోవడానికి వెళ్ళాను చదువుకోవడానికి ఫీజు కట్టి నేను లెసన్ వినను అంటే నువ్వు పిచ్చోడివి సో సింపుల్ యాజ్ అలాగ వెనక బెంచుల్లో కూర్చుండిపోయి వాళ్ళు ఎవరైనా కొద్దిగా పాసే బాగుపడిపోతే వాడు ఏ సినిమా డైరెక్టర్ అయిపోతే ఇంకా ప్రవచనాలు ఇస్తాడు నే అసలు నేను ఫెయిల్ అండి అయినా గొప్పవాడిని అయ్యానండి అసలు ఫెయిల్ అయిన వాడందరూ గొప్పవాడు రాంగ్ ఫెయిల్ అయిన వాడు డబ్బు సంపాదించారు అంతే గొప్పవాళ్ళు కాలేదు గొప్పవాడు కాలేదు ఫెయిల్ ముందు కూర్చుని కష్టపడ్డా ఫెయిల్ అయిన వాడు వాడు బాగుపడి చెప్పాలి నేను ముందు కూర్చున్నా ఫెయిల్ అయినా అయినా బాగుపడ్డాన్ని అంతేగాని నేను కావాలనే బై డీఫాల్ట్ వెనక కూర్చుంటాను నాకు ఏ చదువు అవసరం లేదు అయినా కూడా నేను ఏదో షాప్ పెట్టేసుకుని నేను డబ్బులు సంపాదించేసాను నేను గొప్పవాడిని అంటే రాంగ్ దట్ ఈస్ రాంగ్ అంటే రాంగ్ అంటే రాంగ్ ఈ విషయం పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి నువ్వు ఎందుకు వెళ్తున్నావు చదువుకోవడానికి నీకు ఆ ఫీల్డ్ నచ్చలేదా వేరే ఫీల్డ్కి వెళ్ళు కానీ అందులో బెస్ట్ అవ్వు అందులో బాగా నేర్చుకో అందులో గొప్పవాడి అవవు అంతేగాని నీ లక్లో ఏదో బాగుంటుంది కదా అని చెప్పి నువ్వు దాన్ని ట్రెండ్ చేయడం తప్పు విచ్ ఇస్ రాంగ్ ఇస్ రాంగ్ ఆల్వేస్ రాంగ్ పేరెంట్స్ ఇది అబ్బాయిలకి చెప్పగలగాలి అరే నువ్వు ఏదైనా కానీ నీకు ఒక డైర్ ఒక ఫైర్ ఉండాలి నీలో ఇది సాధించాలని ఉండాలి చదువుకోవాలి నేర్చుకోవాలి పనితనము కొంతమంది రాసే టాలెంట్ ఉండకపోవచ్చు మార్కులు తెచ్చే టాలెంట్ ఉండకపోవచ్చు కానీ స్కిల్ ఉంటుంది స్కిల్ డెవలప్ చేసుకోవాలి అవి పేరెంట్స్ చెప్పగలగాలి పిల్లలకి దట్ నీ చుట్టూ ఎప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు వేస్ట్ ఫ్రెండ్స్ నీ చుట్టూ ముసురుతారు ఆ ఫ్రెండ్స్ని సినిమాల్లో చూపించినట్టు మేరా దోస్తు తూహీమే జాన్ కాదు ఈ ఫ్రెండ్షిప్ అనే ఒక రోగం అంటగట్టి లేకపోతే లవ్ అనే ఒక రోగం అంటగట్టి వాళ్ళ కోసం నేను చూశాను ఒక అబ్బాయిని తల్లిదండ్రులు రైతులు అండ్ చిన్న ఒక కౌలు పొలంతో కౌలు చేసిన సంపాదనతో వీడిని ఇక్కడ చదివిస్తుంటే వీడి ఫ్రెండ్ కోసం ఆ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని ఆ అమ్మాయి కూడా ఇద్దరు పిల్లల తల్లి వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి వేరే చోట పెళ్లి చేయడానికి వీడు వాళ్ళ నాన్న కష్టపడి ఊరి నుంచి డబ్బు సంపాదించి వీడికి పంపిస్తుంటే ఆ డబ్బుతో వీడిని బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేశాడు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటాడు అబ్బా నువ్వు ఇలాంటి రాంగ్ డెఫినేషన్స్ వల్ల ఈ ఫ్రెండ్షిప్ వల్ల రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల నీ రాంగ్ డెఫినేషన్స్ వల్ల సొసైటీలో ఒక ఒక గ్రేట్ సిన్ పెద్ద సిన్ కమిట్ చేస్తున్నారు అందుకని ఇవన్నీ పక్కన పెట్టి పిల్ల పేరెంట్స్ నా నీ ఫ్రెండ్స్ ఎవడరా ఇంటికి వీళ్ళు వాడితో అసలు మాట్లాడు వాడు ఏంటి వాడి క్వాలిటీ ఏంటి వాడి కాలిబర్ ఏంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏఐలు రోబోట్లు కనబెడుతుంటే కొంతమంది ఈ ఫ్రెండ్షిప్ అని ఈ సాయంత్రం వెళ్ళి కేకులు రుద్దుకోవాలని వీటి కోసం టైం వేస్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలకి పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి తీరాలి దట్ నా పిల్లలు ఇలా అవుతున్నారు ప్రతి సండే నువ్వు గుడికెళ్ళు లేకపోతే పెద్దవాడి దగ్గర కూర్చొని నేర్చుకో లేకపోతే నీ ఫీల్డ్ లో గొప్పవాడు ఎవరన్నా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయి డబ్బుల కోసం కాదు ముందు నేర్చుకో వర్క్ నేర్చుకో అనేవి నేర్పించాలి కానీ రైట్ రైట్ ఇది గుడికి వెళ్ళాలని మాట చెప్పి చాలా మంచి మాట కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే గుడికి వెళ్తే వాడి తేడా కదొస్తున్నారు అబ్బో గుడికి వెళ్ళావా అబ్బో బొట్టు పెట్టావా ఏంటి నువ్వు శనివారం శనివారం గుడికి వెళ్తావా ఎందుకో తెలుసా అండి ఇది మనను ఫస్ట్ దెబ్బ కొట్టాలంటే మన దగ్గర నుంచి గుడి తీసేయాలి మన మన కల్చర్ మీద అటాక్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ అప్పుడే వాడి ఇప్పుడు గుడి దేవుడు నమ్మకం భక్తి భయం ఉందనుకోండి వాడు తాగలేడు వాడు లేకపోతే ఇష్టం వచ్చిన పని చేయలేడు తల్లిదండ్రుల మాట నెగ్లెక్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి ఉండలేడు సో అందుకని ముందు గుడిని భక్తిని ధర్మాన్ని తీసారు అది గనక జరపగలిగితే నౌ హీస్ ఫ్రీ వాడితో ఏదైనా చేయించవచ్చు వాడు గుడికి వెళ్తున్నాడు అంటే వాడి ధర్మ మార్గంలో వెళ్తున్నాడు అందుకని కాబట్టి వాడి ధర్మ మార్గం వెళ్ళకుండా వాడిని పక్కకు లాగేస్తే లాగేయడం ఎలాగా నువ్వు వెళ్ళకు అంటే వినడు నువ్వు బొట్టు పెట్టుకుంటావు వేస్ట్ కానివి నువ్వు మా మందు తాగవా ఆ అబ్బాయివి కాదు ఈ టైప్ లో వాడు మనని బీలిట్లు చేసి కంపారిజన్ చేసి ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు కదా లక్ష్మీ పూజ చేశాడా అని డబ్బులు వచ్చాడు కదా అని వంకర కంపారిజన్లు చేసి రాంగ్ ఫిలాసఫీలు మన ఎత్తుకురుద్ది అది వాళ్ళకి ఎలా అనిపి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కరెక్ట్ కదా బిల్ గేట్స్ ఎప్పుడు లక్ష్మీ పూజ చేయలేదు డబ్బులు వచ్చాయి అని ఒక బిల్ గేట్స్కి డబ్బులు ఎందుకు వచ్చాయి లక్ష్మీ పూజ చేస్తే డబ్బులు వస్తాయా రావా ఇవి కాదు పాయింట్ అక్కడ వాళ్ళు మనం ఎంత మెస్మరైజ్ చేసి తప్పిస్తారంటే డబ్బులు రావడం కోసం లక్ష్మీ పూజ చేయడం కాదు బిల్ గేట్స్ లాగా నువ్వు అవమని కాదు ముందు నీ తల్లిదండ్రులు నేర్పించే ధర్మాన్ని నీ దంచి లేపేస్తారు నీ తల నీ తల్లిదండ్రులు నీకు చెప్పింది నాన్ సెన్స్ అని మనం నేర్పిస్తారు నువ్వు తల్లిదండ్రుల మాటే నీకు నెత్తికెక్కనప్పుడు రోడ్డు మీద ఎవడు ఏది చెప్పినా నమ్ముతారు దీనివల్ల పేరెంట్స్కే దెబ్బ కాబట్టి పేరెంట్స్ పిల్లలకి చిన్న ఏజ్ నుంచే నేర్పించండి మన కల్చర్ మన ధర్మం మన రైట్ మన రాంగ్ కష్టం వస్తే ఫేస్ చేసే ధైర్యం స్ట్రెస్ని తట్టుకునే ధైర్యం ఇవి పిల్లలకి నేర్పించాలి ఒకవేళ వేరే ఇంటికి వెళితే ఒక అమ్మాయిలకే రెస్ట్రిక్షన్స్ కాదు అబ్బాయిలు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి ఎలా బిహేవ్ చేయాలో తెలియాలి ఎక్కడ ఎలా మాట్లాడో తెలియాలి అమ్మాయిల పట్ల ఎలా ఉండాలో తెలియాలి అమ్మాయిల పట్ల ఎలా బిహేవ్ చేయాలో ప్రతి అబ్బాయికి నేర్పించాలి ఒక అమ్మాయితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎంత ఎంత గౌరవంతో మాట్లాడుతున్నావు అమ్మాయిని తల్లిగా ఎలా చూస్తున్నావు నీ చెల్లిగా ఎలా చూస్తున్నావు నీ ఫ్రెండ్గా ఎలా చూస్తున్నావు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్గా ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావు ఇది సేపు ఒక అమ్మాయిని మనం నేర్పి ఆబ్జెక్టిఫై చేస్తున్నంతసేపు సినిమాల్లో చూపించినట్టుగా లవ్ లవ్ కాదు ఒక అమ్మాయి ఒక హ్యూమన్ బీయింగ్ షీఈ్ గోయింగ్ టు బి యోర్ కార్మిక్ ఫోర్స్ అది నేర్చుకోనని రోజులు అస్తవ్యస్త లైఫ్ అయిపోయి దాన్ని కరెక్ట్ చేసుకోలేక సుత్తి ఫిలాసఫీలతో వెస్టర్న్ కల్చర్స్తో మనని మనం తల మీద కాలు పెట్టి తొక్కేసుకుంటాం అయితే ఇంకొక విషయంలో పేరెంట్స్ అతి పెద్ద తప్పు ఏంటంటే మన పిల్లవాడి కోసం అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటి ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పోనీ మనవాడు అసలు ఎవరెళ్ళకి వెళ్తున్నాడు ఏంటి అనేది ఎక్కడా మానిటరింగ్ లేదు వీడు కాలేజీ నుంచి వచ్చాడా బయటకు వెళ్ళిపోతాడు వీడు ఏ రా ఏ రాత్రో పదిగో పదకొండుకో వస్తాడు అది ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఏ ఫ్రెండ్స్తో వెళ్ళావు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఇందాక మనం ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడుంటారు అనే మానిటరింగ్ ఎక్కడా లేదు అయ్యేమంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు ఫ్రెండ్స్ ఏమేంతు లేదు ఫ్రెండ్స్తో వెళ్ళి ఏం చేస్తున్నాడు సమాజానికి ఉపయోగపడే పని ఏమన్నా చేస్తున్నాడు మేము పిల్లాడు ఆ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు బాబు ఫ్రెండ్స్తో బయట ఎక్కడికి వెళ్ళాడు ఏం చేయడానికి లేదు అది ఎవరు ఆలోచించట్లేదు చాలా సాడ్ సిచ్యువేషన్ పేరెంట్స్ అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అబ్బాయి తిరగకపోతే చెడిపోతాడు తిరగని ఎక్కడెక్కడికి వెళ్తే వాడే తెలుసుకుంటాడు లైఫ్ అని వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి విచ్ ఇస్ నాన్ సెన్స్ లైవ్ నువ్వు అన్ని అన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటారు నేను ఒక అబ్బాయిని కౌన్సిలింగ్ చేసినప్పుడు జిందగీలో ఎంజాయ్ చేయాలి కదా సార్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సార్ ఒక్కసారి తాగినా ఒక్కసారి సిగరెట్ దాగిన ఒక్కసారి మంది దాగిన నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఎడిక్ట్స్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను ఎడిక్షన్ సెంటర్తో అడ్మిట్ అడ్మిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సరదాగా ఫ్రెండ్ ఇస్తే తాగి సరదాగా ఇవి ఎలా ఉంటాయంటే ఇలాంటి నెంబర్స్ ఎక్కువ చూపించరు ఓన్లీ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఎంత గొప్పవాళ్ళు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఇలాంటి స్టేట్మెంట్లే చెప్తారు కానీ ఫ్రెండ్స్ ముంచిన వాళ్ళు ఫ్రెండ్స్ అప్పటికి తీసుకుని ఎంత ముంచిన వాళ్ళు ఈ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు పెట్టిన వాళ్ళు ఈ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేయించుకుని తీసుకొచ్చిన వాళ్ళు అలా చాలామంది ఉంటారు సో పేరెంట్స్ బాధ్యత వాడు నా పిల్లాడు ఎటు పోతున్నాడు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నాడు వాడు ఎలాంటి ఫ్రెండ్షిప్లో ఉన్నాడు ఒకటి రెండు ఇదే వాడు మరీ కండెన్స్ చేసేసి నొక్కేసి పెట్టినట్టు కాకుండా ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ ఫ్రీడమ్ వాళ్ళు వాడుకోవడం నేర్పించాలి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫ్రీడమ్ 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 కానీ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పించాలి ఫ్రీడమే ఉంది ఎంతసేపు రెస్పాన్సిబిలిటీ ఏది నేను నాకు ఫ్రీగా వచ్చింది నేను ఏదంటే అది వాగొచ్చు నోట్ నోరు పెట్టుకుని అని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే ఎవరు వాడుకుంటున్నారో ఒకసారి మీరు అన్ని ఛానల్స్ తిప్పి చూడండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరు వాడుతారు అంత అంత సర్వనాశనం చేసే బ్యాచ్ వాడుకుంటారు ఫ్రీడమ్ అని రాగానే రెస్పాన్సిబిలిటీ కూడా రావాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ ఫ్రీడంతో పాటు రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి పిల్లలకి వాళ్ళ డెసిషన్స్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ ఫ్రీడంతో పాటు డెసిషన్కి తగ్గ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి అని నేర్పించాలి ఇది నేర్పించినంతసేపు వాళ్ళని మరీ నొక్కి పెట్టినా పెరగలేరు వాళ్ళని మరీ వదిలేసినా కూడా సరిగ్గా ఉండలేరు సో ఆ బ్యాలెన్స్ పేరెంట్స్కి రావాలి దానికి వాళ్ళు ముందు వాళ్ళు ఒక కల్చర్డ్గా ఒక సిస్టంలో తల్లిదండ్రులు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయారు పిల్లల మీద నియంత్రణ ఉండదు తల్లిదండ్రులు ఇద్దరు డబ్బు 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 రోజుకి నాకు ఐదు లక్షలు వస్తుంది నీకు మూడు లక్షలు వస్తుంది నాకు పెద్ద ఇల్లుంది ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నవాడు డబ్బులంతా ఉన్నాయి ఏం చేసుకుంటాను రాని వాళ్ళు అలాంటి పనులు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందరూ కాదు బట్ ఎక్కువగా ఉంటాయి సో ఇది పిల్లలు కంపల్సరీగా పేరెంట్స్ ఒక మంచి రిధంలోకి వెళ్తే అప్పుడు సిస్టమ్ బాగుంటుంది అప్పుడు లైఫ్ బాగుంటుంది లేకపోతే మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా కార్ల యాక్సిడెంట్లు బైకుల్లో యాక్సిడెంట్లు తాగేసి పడిపోడాలు లేకపోతే మర్డర్లు చేయడాలు చిన్న చిన్న విషయాలకు అలిగిపోవడాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు పేరెంట్స్ తల బాదుకుంటారు లోపలికి వెళ్ళి డోరేసేసుకుంటాడండి ఏం చేస్తాడో తెలియదు లోపల లోపలికి వెళ్ళిపోయి అసలు వాడి సౌండ్లు గట్టి గట్టిగా తలలు బాదుకుంటాడు గోడ కొట్టుకుంటాడు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇది స్లోగా పాకుతున్న చేప కింద నీరులాగా తెలియకుండా మొత్తం మన మన యూత్ని ముఖ్యంగా అబ్బాయిల్ని చుట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మాత్రం డబ్బు మాత్రమే పిల్లల భవిష్యత్తు పిల్లల గొప్పతనం కాదు ఇది నిజం అందుకని జాగ్రత్తగా ఉండాలి మన యూత్ అంతా కూడా మిమ్మల్ని ఇంటర్నేషనల్ పిచ్చోళ్ళం చేయడానికి కొత్త కొత్త కాన్సెప్ట్లు రంగురంగుల ప్రపంచంలోకి దింపడానికి ట్రై చేస్తారు బాబు లైఫ్ని అలా తప్పుదారి పట్టి వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది ఫస్ట్లో అంత కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత భయంకరంగా పడిపోతారు కాబట్టి మీరు అందరు అలా పడకూడదు మీరు అంత గట్టిగా ఉండాలి భారతదేశం గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంతేగాని పిరికితనంతోనో భయంతోనో వెస్టర్న్ వాడు చెప్పిన ఒక సుత్తి లాజికల్ నెత్తి మీద పెట్టుకుని ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు మనం వి షుడ్ టుగెదర్ గ్రో యాజ్ గ్రేట్ కంట్రీ అది నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్